విశాఖలో మంగళవారం మధ్యాహ్నం ఆరంభం కానున్న శ్రీ సింహద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ కోసం భక్తజనం ఉవ్విళ్లూరుతున్నారు. 5 లక్షల భక్తజనం గిరి ప్రదక్షిణకు హాజరవుతారని జిల్లా అధికార యంత్రాంగం భావిస్తోంది. సింహద్రి అప్పన్న కొండ చుట్టూ ప్రదక్షిణ చేస్తే ఆ సర్వాంతర్యామి అనుగ్రహం కోసం మొత్తం భూమండలాన్ని సందర్శించినట్లేనని భక్తజనం విశ్వాసం. సింహద్రినాథుడు మొత్తం 32 అవతారాల్లో భూమండలంపై దర్శనమిచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. ప్రహ్లాదుని కోరిక మేరకు సింహాచలం కొండపై చల్లని స్వామిగా వెలసిన శ్రీ వరాహలక్ష్మి నృసింహస్వామి వారి 32 అవతారాలకు సరిపోయేలా ఇక్కడి స్వామివారి శిఖరం మొత్తం 32 కిలోమీటర్ల మేర ఉండడం విశేషం. ఆషాఢ గిరి పౌర్ణమి నాటికి శ్రీ సింహద్రి అప్పన్నకు 3 మణుగుల చందనం పూతతో సంపూర్ణంగా దర్శనమిస్తారు. ఇలా 4వ విడత చందన సమర్పణ నాడు గిరి ప్రదక్షిణ చేసి పౌర్ణమి నాడు స్వామివారి దర్శనం చేసుకుంటే జన్మకు చరితార్థం అయినట్లేనని భక్తులు విశ్వసిస్తారు. అందుకే జన్మంటూ ఉంటే శ్రీ సింహద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ చేసి ఆషాఢ పౌర్ణమి నాడు ఆ స్వామివారిని దర్శించాలని భక్తజనం తపిస్తుంటారు. తమ కోరికలు ఆ స్వామివారికి చెప్పుకొని వేడుకుంటారు. ఆషాఢ శుద్ధ చతుర్దశి నాడు విశాఖలో మంగళవారం మధ్యాహ్నం ఆరంభమయ్యే గిరి ప్రదక్షిణ వేడుక బుధవారం నాటి ఆషాఢ పౌర్ణమి వరకు జరుగుతుంది. ఇలా గిరి ప్రదక్షిణ చేయడానికి భక్తజనం ఉవ్విళ్లూరుతున్నారు. సింహద్రి అప్పన్న గిరి ప్రదక్షిణ మహోత్సవం సింహచలం తొలిపావంచా నుంచి ఆరంభమై పాత అడవివరం, ముడసర్లోవా, హనుమంతవాక, విశాలాక్షి నగర్, జోడుగుళ్లపాలెం సముద్ర తీరం మీదుగా అప్పుఘర్, వెంకూజీపాలెం, హెచ్బి కాలనీ, సీతమ్మధార, పోర్టు స్టేడియం, మురళీనగర్, మాధవధార, ఆర్ఎన్బి, ఎన్ఎస్టీఎల్, ఇలా గోపాలపట్నం మీదుగా ప్రహ్లాదపురం, శ్రీనివాసనగర్ నుంచి సింహాచలంకు చేరడంతో ప్రదక్షిణ పూర్తవుతుంది. గిరి ప్రదక్షిణకు విచ్చేసే లక్షలాది భక్తుల సదుపాయాల కోసం సింహచల దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ సూర్యకళ గత కొద్ది రోజులుగా ఏర్పాట్లు చేస్తున్నారు. కలెక్టర్ మల్లికార్జున సారథ్యంలో ప్రభుత్వ శాఖల సహకారం తీసుకున్నారు. కొండ చుట్టూ పెద్ద సంఖ్యలో సర్వీస్ స్టాళ్లు, మెడికల్ స్టాళ్లు ఏర్పాటు చేశారు. పోలీస్ కమిషనర్ శ్రీకాంత్ ఇక్కడ భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇలా మొత్తం మీద 5 లక్షల భక్తజనం గిరి ప్రదక్షిణకు హాజరయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. సో మనకి సుమారుగా 4-5 లాక్స్ భక్తుల్ని మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. సో దీనికి సంబంధించి మనకు కమిషనర్ ఆఫ్ పోలీస్ వారు, అలాగే మున్సిపల్ కమిషనర్ వారు, అలాగే ఈవో సింహాచలం టెంపుల్, అలాగే ఇతర అధికారులతో ఇక్కడ మేజర్ పాయింట్స్, అంటే వెరీ క్రూషియల్ పాయింట్స్ అన్ని కూడా ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది.